విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జర్మనీ కాన్సులేట్ జనరల్ కరీం స్టోన్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఏపీఐఏసీ ఎంపీ రవీంద్ర కుమార్ రెడ్డి ప్రెజెంటేషన్ ఇచ్చారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ఎయిర్పోర్ట్లు, ఇండస్ట్రియల్ నోడ్లు, ఈఎంసీలు, పోర్ట్లు, హార్బర్లు వంటి మౌలిక సదుపాయాలపై ఏపీ కృషి చేస్తుందన్నారు. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని మంత్రి మేకపాటి తెలిపారు. బొమ్మలు, వైద్య పరికరాల తయారీలో జర్మనీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు పిఎల్ఐ స్కీమ్ ద్వారా అందించే ఇన్సెంటివ్ల గురించి ఏపీటీఎస్ ఎండి నందకిషోర్ వివరించారు. స్టార్టప్, ఈవీఏసీలలో భాగస్వామ్యులైతే బాగుంటుందని వెల్లడించారు.